ఇప్పుడు మనం పచ్చమ్మన్ కోవిల్లో ఉన్నామండి. ఇది మన అంతా కొంచెం మధురై స్టైల్లో ఉంటుంది. అమ్మవారి టెంపుల్ ఇది. ఇదిగో చూడొచ్చు ఇక్కడ విగ్రహాలు అంతా. ఇది అమ్మవారి మెయిన్ గుడి. షో యూ ఫ్రమ్ అవుట్ సైడ్, లోపల లేరు. లోపలంతా కూడా ఈ విగ్రహాలు ఉంటాయి. ఈ మొత్తం మధురై కల్చర్లో ఉంది. ఇది పచ్చమ్మన్ కోవిల్ అని వెనకలంత విగ్రహాలు మీరు చూడొచ్చు. ఇది మనము ఊసి గిరిప్రదక్షిణ మార్గంలో ఊసిలింగం అని ఉంటుంది. దాని పక్కన షోరూమ్ ఉంటుంది, టీవీఎస్ షోరూమ్, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. దానికి ముందు సందులో తిరిగితే లోపలికి రావచ్చు, లేదా బస్టాండ్ దగ్గర నుంచి కూడా రావచ్చు. ఇదే ఆ టెంపుల్. ఇది ఓ పచ్చమ్మన్ కోయల్. అది మన గౌతమ మహర్షిని అమ్మవారిని ప్రార్థించి కోరుకున్నప్పుడు అమ్మ ఇక్కడ నిలిచిపోతుంది కదా ఇక్కడికి వచ్చి. అదే పచ్చమ్మన్ కోయల్. ఇదే ఆ టెంపుల్ చూడొచ్చు. ఇది బ్యూటిఫుల్ మొత్తం అంతా. ఇక్కడ టెంపుల్ అంతా కూడా ఈ విగ్రహాలు ఇదంతా ఉంటుంది. ఇక్కడ స్థలం మీద అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పచ్చమ్మన్ కోయల్. ఇది చూడొచ్చు మీరు ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు అమ్మవారి గర్భగుడి ఇదంతా గోపురం. మనం పచ్చమ్మన్ కోయల్లో ఉన్నాం. లాస్ట్ ప్లేస్ ఇక్కడ మనం మిస్ అవ్వకుండా చూసాం. ఇది కూడా లాస్ట్కి అది అరుణాచలగిరి పచ్చమ్మన్ కోయల్. పచ్చు పచ్చమ్మన్ అంటే పచ్చ అమ్మన్ పచ్చ. ఇక్కడ కుంకుమ కూడా పచ్చు ఆకుపచ్చలో కలర్లో ఉంటుంది. అది ఇస్తే వాళ్ళు పూజ చేస్తారు. కొంచెం మధురై కల్చర్లో ఉంటుంది ఈ టెంపుల్ అంతా. చాలా బాగుంటుంది, వర్తి విజిటింగ్ ప్లేస్ ఇది. మీరు గూగుల్ కూడా చేయొచ్చు పచ్చమ్మన్ కోయల్ అంటే తెలుస్తుంది. యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐల్ బి క్లోజింగ్ ఇట్ హియర్. థ్యాంక్ యూ.